రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల టీఆర్ఎస్ లీడర్ బోయపల్లి శేఖర్ రెడ్డి ఆడియో ఒకటి బయటకు వచ్చిన సందర్భంలో గత కొంతకాలంగా తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక తనపై కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. బడంపేట్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోయపల్లి శేఖర్ రెడ్డి తాను తన భావమర్దితో పర్సనల్గా మాట్లాడిన సంభాషణని ఎడిట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి తనను అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అసత్య ప్రచారాలు ఎవ్వరూ నమ్మవద్దని ఆయన అన్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలు ఎవరైనా చేస్తే వారిపై న్యాయపరంగా చర్యలు ఉంటాయని ఆయన మీడియా ముఖంగా హెచ్చరించారు. ఇటువంటి అసత్య ప్రచారాలకు ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారికి మనసుపూర్తిగా క్షమాపణ కోరిన బోయపల్లి శేఖర్ రెడ్డి. మరి గత 2-3 రోజులుగా నేను మాట్లాడిన ఆడియో ఒకటి ఖాళీ గ్రూపులలో హల్చల్ చేసుకుంటూ మరి అందరినీ ఏదో ఖాళీ వాళ్ళని తిట్టినట్టుగా అంత క్రియేషన్ చేసి నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా జరుగుతున్న తంతులోనే ఇది. 3 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న సబితాయేంద్రారెడ్డి గారి సహకారంతో చేస్తున్న మేము చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక నేను మాట్లాడిన మాటలను వక్రీకరించి నేను నన్ను గత 3 సంవత్సరాలుగా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో రాజకీయంగా మాట్లాడుతున్నారో నేను వాళ్ళ గురించి మాట్లాడితే అదంతా మరి కాలనీ వాసులకు డివిజన్ల వాసులకు అని మరి దాన్ని వైరల్ చేసి మీటింగ్లు పెట్టి ఏదేదో చేస్తున్నారు. 5వ డివిజన్ సోదర సోదరీమణులకు నా ఆత్మీయులకు అందరికీ తెలియజేసుకున్న విన్నపం ఒకటి ఏంటంటే నేను మీరు లేని నేను లేను. మీరు పెట్టిన రాజకీయ భిక్షనే ఇవాళ దీపికా శేఖర్ రెడ్డి ఇక్కడ. దాన్ని మీరు నేను రోజు మీతో కలుస్తూనే ఉంటా తిరుగుతూనే ఉంటా నా మనస్తత్వం మీకు తెలుసు. నేను కేవలం కొంతమంది నీ ఉద్దేశించి మాట్లాడిందే కానీ నేను ఎవరిని కాలనీ వాళ్ళని ఉద్దేశించలేదు. నేను అన్న వాయిస్ ఎవరన్నా కాలనీ వాళ్ళు దాన్ని అన్యదా భావించి మా అందరినీ అన్నాడు అనుకుంటే నిన్న మనస్ఫూర్తిగా నేను అపాలజీ చెప్తున్నా. దానికి ఎప్పుడైనా సరే నేను పబ్లిక్లో ఉంటా పనిచేస్తుంటా ఇట్లాంటి బురద వృద్ధి ఏదో చేయాలనుకొని ఏదో చూడాలనుకొని ఖాళీకి రావద్దు లేకపోతే అభివృద్ధి చేయొద్దు అభివృద్ధికి ఆటంకం కలిగించాలని చేయాలనుకుంటే మాత్రము ఇంకా రెట్టింపై పనిచేస్తాము. గ్రూపులలో రోజు వాట్సాప్ మెసేజ్లు పెట్టేది వాళ్ళే. గ్రూపులలో ఏమి మాట్లాడుతున్నారో అది ఒకసారి ప్రెస్ సోదరులు కానీ ఖాళీ వాళ్ళకైతే అందరికీ తెలుసు. దాన్ని బట్టి మరి నేను నిన్న రాత్రి సిఐ గారికి ఈ రికార్డు ఎవరైతే చేసిరో అతని పైన తగిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చిన కానీ ఎక్కడా వేరేవాళ్ళ పేరు పెట్టలేదు. ఏ గ్రూపులలో అయితే వచ్చినాయో ఆ గ్రూపులలో మీరు వెరిఫికై చేసుకోమని ఇచ్చిన దీన్ని కూడా ఖాళీ అంతం మీద పెట్టిరో ఏదో చేసిరో ఏదో చూసిరో అనే రుద్దడం భావ్యం కాదు. నేను పొద్దున్నేసే పబ్లిక్లో ఉంటా మార్నింగ్ వాక్లో ఉంటా సాయంత్రం వాక్లో ఉంటా ప్రజలకందరికీ అయితే తెలుసు శేఖర్ రెడ్డి ఎట్లాంటి వాడు ఏంది అనేది. ఈరోజు రాజకీయాలు శాశ్వతంగా తీయాలి. నేనుంటా రేపు ఇంకోటి ఉంటాడు. ఎవరికైనా సహకరించి పార్టీ ఆదేశిస్తే ఎవరికైనా సహకరించడానికి మేము రెడీగా ఉంటాం. మా సబితాయేంద్రారెడ్డి నాయకత్వంలో ఎక్కడ అదరకుండా బెదరకుండా పనిచేయడానికి రెడీగా ఉంటాం మేము. దయచేసి నా 5వ డివిజన్ మిత్రులారా గమనించండి. నేను ఎన్నడైనా ఏడైనా మీతోటి ఏమైనా బిస్మిహేవియర్ చేసినట్టుంటే నన్ను అడగండి, నేను మాట్లాడతాను. ఏదో చిన్న మాటలలో నేను నా సొంత మనిషితో మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి ఈరోజు మీరు ఖాళీకి అంత రుద్దడం మాత్రం భావ్యం కాదు.